సరూప త్రిభుజాలు భాగం 2 సిమిలర్ ట్రయాంగిల్స్ పార్ట్ 2. భాగం 1లో నేర్చుకున్న అంశాలు: పరిచయం, సరూప పటాలు సిమిలర్ ఫిగర్స్, త్రిభుజాల సారూప్యత సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, టేల్స్ సిద్ధాంతం టేల్స్ థీరం దాని నిరూపణ, టేల్స్ సిద్ధాంతం యొక్క విపర్యయం కన్వర్స్ ఆఫ్ టేల్స్ థీరం దాని నిరూపణ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు భాగం 2లో నేర్చుకునే అంశాలు: టేల్స్ సిద్ధాంతం మీద ఉదాహరణలు, అసలు టేల్స్ సిద్ధాంతాన్ని ఎలా ఉపయోగించాలి, త్రిభుజాల సారూప్యత నియమాలు, త్రిభుజాల సారూప్యతకు ఏదైనా సులభంగా ఎలాగ మనం చెప్పాలి, త్రిభుజాలు సారూపంగా ఉన్నాయి అని ఎలాగ మనం సులభంగా చెప్పగలము, సిమిలారిటీ కండిషన్స్, భూ 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 నియమం, భుజం భుజం భుజం, భూ కో భూ భుజం కోణం భుజం నియమం, కోణం 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 నియమం. టేల్ సిద్ధాంతం మీద ఉదాహరణలు ముందు చూద్దాము. ఉదాహరణ 1: క్రింద గీసిన పటంలో x యొక్క విలువను కనుక్కోండి. ఇక్కడ ఇచ్చిన ఈ పటంలో x యొక్క విలువను కనుక్కోమంటున్నారు. ఇచ్చిన పటంలో DE అనేది ABకి సమాంతరంగా ఉందని తీసుకోండి. మరియు AD ఈక్వల్ టు 8x+9, CD ఈక్వల్ టు x+3, BE ఈక్వల్ టు 3x+4, CE ఈక్వల్ టు x అని అనుకోమంటున్నారు. మీరు మీ అంతలో మీరు చేయాలి అనుకుంటే వీడియోని ఆపి మీరు ప్రయత్నించి సాధన తర్వాత చూడండి. సాధనకి వెళ్తే DE అనేది ABకి సమాంతరంగా ఉందని మనకి ఇచ్చారు. అందువలన టేల్స్ సిద్ధాంతం ప్రకారం మనం ఏం రాయొచ్చు? CD/CA ఈక్వల్ టు CE/CB అని రాయొచ్చు. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. అయితే మనకి ఏమేమి ఇచ్చారు? CD ఈక్వల్ టు x+3, CE ఈక్వల్ టు x అని ఇచ్చారు. CD తెలుసు మనకి, CE తెలుసు. ఇప్పుడు CE ఎలా మనకు తెలుస్తుంది? CA, అలాగే CA అని మనం ఎలా కనుక్కోవచ్చు? CA ఈక్వల్ టు CD+DA. మనకి DA ఇచ్చారు, CD ఇచ్చారు. CD x+3 ప్లస్ DA 8x+9, రెండింటిని కలిపితే 9x+12 వస్తుంది. అలాగే CB ఈక్వల్ టు CE+EB, CE x, EB 3x+4, రెండింటిని యాడ్ చేస్తే కలిపితే 4x+4 వస్తుంది. ఇప్పుడు CD/CA/CE/CB యొక్క విలువలను మనం ఈక్వేషన్ 1లో పెడితే మనకేమొస్తుంది? మనకేమొచ్చింది ఈక్వేషన్ 1లో? CD/CA ఈక్వల్ టు CE/CB, అంటే x+3/9x+12 ఈక్వల్ టు x/4x+4. అయితే ఇది మనకు వచ్చింది. ఇప్పుడు అడ్డగుణకారం చేస్తే x+3 ఇంటూ 4x+4 ఈక్వల్ టు x ఇంటూ 9x+12. దీన్ని మనం సాధన చేస్తే 4x² + 16x+12 ఈక్వల్ టు 9x² + 12x. దీన్ని మనం చేస్తే x ఈక్వల్ టు 2 మైనస్ 6/5 వస్తుంది. x అనేది CE యొక్క విలువ కాబట్టి CE ఎప్పుడైనా భుజ సంఖ్య కాబట్టి అది ఎప్పుడైనా 0 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి x అనేది -6/5 అవ్వకూడదు. అందువలన x అనేది 2. ఉదాహరణ 2: ABCD అనే ట్రిపీజియంలో AB DCకి సమాంతరంగా ఉందని తీసుకోండి. ABCD యొక్క కర్ణములు O అనే బిందువు దగ్గర కలిస్తే, అంటే AC మరియు DBO దగ్గర కలిస్తే AO/CO ఈక్వల్ టు BO/DO అని నిరూపించండి. AO/CO ఈక్వల్ టు BO/DO అని నిరూపించమంటున్నారు. దీని సాధనకు వెళ్దాం. మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రయత్నించాలనుకుంటే వీడియోని ఆపి ప్రయత్నించండి. దీని తర్వాత సాధన వస్తుంది. సాధన: నిర్మాణం ముందు మనం చేయాల్సిన నిర్మాణం ఏంటంటే ఓ నుంచి ఏబి మరియు సిడీలకు సమాంతరంగా ఓఎక్స్ని గీయమంటున్నారు. ఎందుకు ఆలోచన మీకు ఎలా వస్తుంది? మీకు తెలిసిందేంటి? తెలిసిద్ధాంతం. తెలిసిద్ధాంతంలో మీకు కావాల్సింది ఏంటి? ఏవైనా సమాంతరంగా ఉండడం. ఇప్పుడు మీకు కావాల్సిన నిష్పత్తులు ఏవో ఓసి, బిఓ, ఓడి. ఈ నిష్పత్తులు ఎలాగొస్తాయి? ఓ ఇంకొక ఓ మరియు ఇంకేదైనా బిందువు, ఇంకేదైనా త్రిభుజంలో నిష్పత్తులు ఉంటే మనకు వస్తుంది అనే ఒక ఆలోచన వస్తుంది. అందువలన మనం ఏం చేస్తున్నాము, ఓ నుంచి డీసీకి మరియు ఏబీకి సమాంతరంగా గీతను గీసుకుంటే మనకి ఇక్కడ ఏఓ ఓసి నిష్పత్తులు వస్తాయి, బిఓ ఓడి నిష్పత్తులు కూడా వస్తాయి. కాబట్టి మనం ఇలా ఇలాంటి నిర్మాణాన్ని చేసుకుంటున్నాము. ఇప్పుడు నిరూపణలోకి వస్తే ఏడిసి త్రిభుజాన్ని తీసుకుంటే దానిలోని ఓఎక్స్ అనేది సిడీకి సమాంతరంగా ఉండడం వలన సిద్ధాంతం ప్రకారం ఏఎక్స్ బై ఏడి ఈక్వల్ టు ఏఓ బై ఏసీ అని రాయొచ్చు. మీరు 6వ తరగతి 7వ తరగతిలో నేర్చుకున్న నిష్పత్తులు అనే పాఠంలో మీరు ఎప్పుడూ నేర్చుకునే ఉంటారు. ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అయితే ఏ బై బి మైనస్ ఏ ఈక్వల్ టు సి బై డి మైనస్ సి అవుతుంది. అంటే ఏఎక్స్ బై ఎక్స్డి ఈక్వల్ టు ఏఓ బై ఏసీ నుంచి మనం ఏఎక్స్ బై ఏడి మైనస్ ఏఎక్స్, ఏడి మైనస్ ఏఎక్స్ ఎంత? ఎక్స్డి. ఏఎక్స్ బై ఎక్స్డి ఈక్వల్ టు ఏఓ బై ఏసీ మైనస్ ఏఓ, ఏసీ మైనస్ ఏఓ ఎంత? ఓసీ. అంటే ఏఎక్స్ బై ఎక్స్డి ఈక్వల్ టు ఏఓ బై ఓసీ అని రాయొచ్చు. అలాగే దీన్ని మొదటి ఈక్వేషన్ అనుకోండి. అలాగే త్రిభుజం డిఏబి తీసుకోండి. డిఏబి దీనిలోని డిఎక్స్ బై డిఏ ఈక్వల్ టు డిఓ బై డిబి అని రాయొచ్చు. ఎందుకు? ఎక్స్ఓ అనేది ఏబికి మళ్ళీ సమాంతరంగా ఉన్నందువలన మళ్ళీ తేల్చి తంతం ప్రకారం ఏడిబి త్రిభుజంలోని డిఎక్స్ బై డిఏ అనేది డిఓ బై డిబి అని రాయొచ్చు. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, మళ్ళీ ఇక్కడ లాగానే డిఎక్స్ బై డిఏ మైనస్ డిఎక్స్ ఎంత? డిఎక్స్ బై డిఏ మైనస్ డిఎక్స్ ఏఎక్స్. అలాగే డిఓ బై డిబి మైనస్ డిఓ, డిబి మైనస్ డిఓ అంటే ఓబి. డిఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు డిఓ బై ఓబి. దీన్ని మనం రివర్స్ చేస్తే ఏఎక్స్ బై డిఎక్స్ ఈక్వల్ టు బివై బై ఓడి వస్తుంది. దీన్ని రెండో ఈక్వేషన్ అనుకోండి. 1 మరియు 2 నుంచి మనం ఏం గమనించవచ్చు? అసలు 1, 2 నుంచి మనం గమనించలేదేమి. చూద్దాం. ఏఓ బై ఓసి ఈక్వల్ టు ఏఎక్స్ బై ఎక్స్డి అంటున్నాడు. ఏఎక్స్ బై ఎక్స్డి ఈక్వల్ టు బిఓ బై ఓడి అంటున్నాడు. అంటే రెండింటిలోని ఎడం వైపు ఒకటే నిష్పత్తి ఉన్నది. అందువలన కుడివైపు ఉన్న నిష్పత్తులు 2 ఒకటే అవ్వాలి. అంటే ఏఓ బై ఓసి ఈక్వల్ టు బిఓ బై ఓడి అవ్వాలి. ఏఓ బై ఓసి ఈక్వల్ టు బిఓ బై ఓడి అవ్వాలి. అంటే మనం ఇక్కడ నిరూపించాల్సింది ఏంటి? ఏఓ బై ఓసి ఈక్వల్ టు బిఓ బై డిఓ. మనకు అక్కడ వచ్చింది కూడా మీరు గమనిస్తే అదే మనం నిరూపించేసాం. తర్వాత ఉదాహరణకి వెళ్తే 3వ ఉదాహరణ. ఇచ్చిన పటంలో ఏడి అనేది 4, బీసీ అనేది 16 అయితే ఈఎఫ్ యొక్క విలువను కనుక్కోమంటున్నారు. మళ్ళీ మీరు ఆలోచించే విధానం ఎలాగ ఉండాలి? మనకు తెలిసిందేంటి? తెలిసిద్దాంది. దానిలో మనకేం తెలుసు? 2 ఒక గీతం ఒక త్రిభుజంలో సమాంతరంగా ఒక భుజానికి గీసుంటే మనం నిష్పత్తుల నుంచి ఒక నిష్పత్తుల గురించి ఒక ఈక్వేషన్ని రాయొచ్చు. అందువలన ఇప్పుడు మనకిచ్చిన ఈ పటంలో ఏవి సమాంతరంగా ఉన్నాయి అనేది మనం మొదట చూసుకోవాలి. ఏ ఉదాహరణ అయినా సరే మనం ఇప్పుడు దాకా చేసిన 3 ఉదాహరణలోని ముందు సమాంతరంగా ఉన్న వాటిని చూసుకున్నాం. ఆ తర్వాత వాటి నుంచి నిష్పత్తులను రాసాం. అక్కడి నుంచి మనం ఏదైతే కనుక్కోవాలో లేదంటే ఏదైతే నిరూపించాలో దాన్ని మనం నిరూపించుకున్నాం. అలాగే ఇక్కడ కూడాను ఇచ్చిన పటంలో నుంచి మనం చూస్తే ఈఎఫ్ అనేది బీసీకి మరియు ఏడీకి సమాంతరంగా ఉన్నది. అందువల్ల మనం ఏం రాయొచ్చు? ఇచ్చిన బటన్ లో ముందు సాధనకు వస్తే EF అనేది x అనుకోండి EF AD కి సమాంతరంగా ఉన్నందువలన మనం ఏం రాయొచ్చు BE by BA అంటే BE by BA ఈక్వల్ టు EF by AD అలాగే దాని నుంచి ఇందాక మనం చేసినట్టే BE by BA minus BE ఎంత BA minus BE AE అలాగే EF by AD minus EF ఎంత AD minus EF దానికి ఏం మనకు లేదు కాబట్టి ఈక్వల్ దీన్ని మనం EF అనేది x అనుకున్నాము మనకి AD ఎంత ఇచ్చారు 4 ఇచ్చారు దాని వాల్యూస్ విలువల్ని పెడితే ఇది ఈక్వల్ టు x by 4 minus x వస్తుంది 4 minus x వస్తుంది దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి అలాగే EF అనేది BC కి సమాంతరంగా ఉన్నందువలన మనం మళ్ళీ टेल सिद्धांताన్ని ఉపయోగించొచ్చు అంటే AE by AB equal to EF by BC AE by AB equal to EF by BC AE by EB equal to EF by BC minus EF అని రాయొచ్చు దీన్ని మనం ఏమని రాయొచ్చు EF అనేది x BC అనేది మనకి ఏమని ఇచ్చారు 16 అని ఇచ్చారు EF అనేది x కాబట్టి x by 16 minus x అని రాయొచ్చు దీన్ని రెండో ఈక్వేషన్ అనుకోండి అయితే ఇచ్చిన ఈ రెండు ఈక్వేషన్ల నుంచి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము ఈ రెండు ఈక్వేషన్ ని గుణించమంటున్నా ఫస్ట్ ఎందుకు మనకు కావాల్సింది ఏంటి x మనకి రెండు వైపుల కుడి వైపుల x నుంచి x నిదే ఉన్నది ఎడమ వైపుల ఒకటే నిష్పత్తి రివర్స్ ఉన్నది రెండిటిని గుణిస్తే ఇది ఒకటి అవుతది ఇది ఒకటి అవుతది రెండిటిని గుణిస్తే మనకు అప్పుడు x లోనే ఒక ఈక్వేషన్ వస్తది అందుకని మనం గుణిస్తున్నా 1 = x * x / 4 - 4 - 6 * 16 - 6 దీన్ని అడ్డు గుణకారం చేస్తే 4 - 6 * 16 - 6 = x2 దీన్ని మనం సాల్వ్ చేస్తే x = 3.2 వస్తుంది ఇది ఉదాహరణ 3 ఇప్పుడు ఉదాహరణలు అయిపోయాయి అయితే ముందు మనం త్రిభుజాల సారూప్యతకి వెళ్ళే ముందు దాని పరిచయం చూద్దాం రెండు త్రిభుజాలు స్వరూపంగా ఉండాలంటే ఇది మనం ముందు భాగంలోనే చూసుకున్నాం రెండు త్రిభుజాలు స్వరూపంగా ఉన్నాయి అంటే వాటి అనురూప కోణాలు సమానంగా ఉండాలి అంటే యాంగిల్ A ఇక్కడ ఇచ్చిన ఈ రెండు త్రిభుజాలను తీసుకుంటే A = E B = G C = F లాగా అవ్వాలి అలాగే వాటి అనురూప భుజాలు భుజాల నిష్పత్తి సమానంగా ఉండాలి అంటే ఏవి బై ఈజీ ఈక్వల్ టు ఏసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు బీసీ బై జీఎఫ్ లాగా ఉండాలి అయితే ఇప్పుడు మీకు ఏవైనా రెండు త్రిభుజాలను ఇచ్చారు ఆ రెండు త్రిభుజాలు స్వరూపంగా ఉన్నాయా లేదా అని అడిగితే మీరు ఈ ఆరు నియమాలను చూస్తారా అంటే ఏ ఈకి సమానంగా ఉందా సిఎఫ్ కి సమానంగా ఉందా బిజీ కి సమానంగా ఉందా అలాగే ఈ నిష్పత్తులన్నీ ఒకటే ఉన్నాయా లేదా అలా అన్నీ చూడడం ఎందుకు ఏదైనా ఈ సులభంగా ఇంకేదైనా మనం చేయొచ్చా అని చూడడానికి మనం ఇప్పుడు ఈ నియమాలను చూస్తున్నాం అన్నమాట అంటే ఇప్పుడు మనకి నియమాలు 3 నియమాలు ఉన్నాయి ఈ 3 నియమాల్లో త్రిభుజాల సారూప్యతకి 3 నియమాలు ఉన్నాయి ఈ 3 నియమాలు ఏంటంటే భూ 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 నియమం భూ కో భూ నియమం కో 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 నియమం ఈ 3 నియమాల్లో ఏ నియమం పాటించినా మనకి ఇచ్చిన రెండు త్రిభుజాలు స్వరూపంగా ఉంటాయి అందువలన మనం ఈ నియమాలను నేర్చుకుంటున్నాము అయితే భూ 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 నియమం తీసుకోండి SSS ప్రాపర్టీ అంటాం దీన్ని ఏమని చెప్తుంది రెండు త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటే వాటి అనురూప కోణాలు సమానంగా ఉంటూ అవి రెండు స్వరూపాలు అవుతాయి అంటే ఇక్కడ రెండు త్రిభుజాలను తీసుకుంటే వాటి అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటే అంటే మూడు నిష్పత్తులు వస్తాయి మీకు AB by DE BC by EF AC by DF ఈ మూడు సమానంగా ఉంటే దాని నుంచి వాటి అనురూప కోణాలు అంటే A D B E C F అనేవి ఆటోమేటిక్గా ఒకటే అవుతాయి సమానంగా ఉంటాయి వాటంతలవే సమానంగా ఉంటాయి అంటే AB by DE equal to BC by EF equal to CA by FD అయితే A equal to D అవుతుంది, B equal to CE అవుతుంది, C equal to F అవుతుంది. అలాగే ఇందువలన ఈ ఆరు మనం ఇందాక నేర్చుకున్న రెండు నియమాలు అవుతున్నాయి కాబట్టి త్రిభుజం ఏబిసి అనేది త్రిభుజం డిఈఎఫ్కి సమాంతరంగా ఉంటుంది, స్వరూపంగా ఉంటుంది. ఇప్పుడు కోకోకో నియమం చూద్దాం. కోకోకోని ఏఏఏ ప్రాపర్టీ అంటాము. రెండు త్రిభుజాల అనురూప కోణాలు సమానంగా ఉంటే వాటి అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది మరియు ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. అంటే రెండు త్రిభుజాలు తీసుకుంటే వాటిలో అనురూప కోణాలు సమానంగా ఉంటే, అంటే ఏ ఈక్వల్ టు డి, సి ఈక్వల్ టు ఎఫ్, బి ఈక్వల్ టు ఈ అయితే వాటి అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. అనురూప భుజాలు, అనురూప అంటే ఏంటి, అంటే అనురూప భుజాలు అంటే ఏంటి? ఇప్పుడు ఏ ఈక్వల్ టు డి అయితే దానికి ఎదురుగా ఉన్న బీసీ అనే భుజం బై డికి ఎదురుగా ఉన్న ఈఎఫ్ అనే భుజాన్నే తీసుకోవాలి, ఈ రెండింటి యొక్క నిష్పత్తినే తీసుకోవాలి. అలాగే బి ఈక్వల్ టు ఈ అయితే బికి ఎదురుగా ఉన్న ఏసీని, ఈకి ఎదురుగా ఉన్న డిఎఫ్ని, ఈ రెండింటి యొక్క నిష్పత్తినే తీసుకోవాలి. అనురూప అంటే ఇక్కడ మన ఉద్దేశం అది. అంటే ఇప్పుడు అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది మరియు ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. అంటే ఆ రెండు త్రిభుజాలు స్వరూపంగా ఉంటాయి అని అంటున్నారు. అంటే ఏ డికి ఏ యాంగిల్, కోణం ఏ ఈక్వల్ టు కోణం డి అయ్యే, కోణం సి ఈక్వల్ టు కోణం ఎఫ్ అయ్యే, కోణం బి ఈక్వల్ టు కోణం ఏ అయితే దానంతలదే ఏబి బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అవుతుంది. అంటే త్రిభుజం ఏబిసి త్రిభుజం డిఈఎఫ్కి స్వరూపంగా ఉంటుంది. ఎందుకు ఆరు ఇచ్చిన రెండు నియమాలు మనం ఏవైతే రెండు నియమాలు చూసుకున్నామో ముందు ఆ రెండు పాటిస్తున్నాయి కాబట్టి ఏబిసి అనేది డిఈఎఫ్కి స్వరూపంగా ఉంటుందని అని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు భూ కో భూ నియమం తీసుకుంటే ఎస్ఏఎస్ ప్రాపర్టీ. ఈ నియమం ఏం చెప్తుంది? రెండు త్రిభుజాల రెండు అనురూప భుజాల నిష్పత్తి మరియు వాటి మధ్య కోణము సమానంగా ఉంటే మిగిలిన మూడవ భుజాల నిష్పత్తి, మిగిలిన అనురూప కోణాలు సమానంగా ఉంటాయి మరియు ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. అంటే ఏబిసి అనే త్రిభుజం తీసుకోండి, డిఈఎఫ్ అనే త్రిభుజం తీసుకోండి. ఈ రెండు త్రిభుజాల్లోని ఏబి బై డిఈ ఈక్వల్ టు ఏసి బై డిఎఫ్ అయ్యి ఈ రెండు భుజాల మధ్య ఉన్న కోణము, మళ్ళీ ఈ రెండు భుజాల మధ్య ఉన్న కోణము, ఈ రెండు కోణాలు ఒకటే అయితే అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి అయితే దానంతలదే వాటంతలవే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అయిపోతాయి. అలాగే బీసీ బై ఈఎఫ్ అనేది ఈ ముందు ఉన్న రెండు భుజాల యొక్క నిష్పత్తికి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ నిష్పత్తి కే అయితే ఈ నిష్పత్తి కూడా కే అవుతుంది. అంటే ఈ నిష్పత్తులన్నీ ఒకటే మరియు ఈ అనురూప కోణాలు ఒకటి అవ్వడం వలన మళ్ళీ మనం ఏం చెప్పచ్చు, త్రిభుజం ఏబిసి అనేది త్రిభుజం డిఈఎఫ్కి స్వరూపంగా ఉన్నది అని చెప్పచ్చు. సారాంశం, మనం నేర్చుకున్న అంశాలు ఏంటి? థేల్స్ సిద్ధాంతం మీద ఉదాహరణలు, త్రిభుజాల సారూప్యతకు నియమాలు, భూ 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 నియమం, భూ కో భూ నియమం, కోకోకో నియమం. అయితే మనం వచ్చే దానిలోని మనం వీటి మీద ఉదాహరణలు చూద్దాం. పదజాలం, వొకాబులరీ. టెక్నికల్ అంటే సాంకేతిక. ఉదాహరణకు, ఆర్ యు ఫేసింగ్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్? మీరు ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? టెక్నికల్ అంటే సాంకేతిక. జంబుల్, క్రమం లేకుండా. ఉదాహరణకు, The given words are jumbled. ఇచ్చిన పదాలు క్రమంగా లేవు. धन्यवाद, थैंक यू।